టాక్సీ కావాలన్నారా? వచ్చింది. నేనే పిలిపించానరా. టాక్సీ ఎందుకు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావా? కాదు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఆ రోజు మనం పాండికి ప్రామిస్ చేశాంగా, మర్చిపోయావా? నీ టై నాకివ్వు. జోక్లు వద్దురా, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవనుకుంటాను. ఏంటది లెటర్? హంగేరీ నుంచి ఎవరో మాతే, బెన్స్ మాతే, ఫోటోగ్రాఫర్ అట. మాతే ఆ లెటర్ పోస్ట్ చేస్తావా? బ్రెజిల్ మొహానికి జీతం ఒకటే. మా నాన్న ఒప్పుకోరు. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈరోజు నువ్వు భయపడి చెప్పలేదో, చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని తలుచుకొని బాధపడతావురా. అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్. ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంజనీర్ ఉద్యోగం, ఫ్యాక్టరీ లైఫ్. అటువైపు వెళ్తే అటవి, మృగాలు, ఫోటోగ్రఫీ. నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా, డిసైడ్ చేసుకోరా. ఈ గిఫ్ట్ వాడు నచ్చుతుందంటావా? ఏమండి, వాడి చదువుకి చాలా అప్పులు చేశారు, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరమంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతున్నది. మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు వెంకట్. రే, ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? నేను వెళ్ళలేదు. ఏ, నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది, ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకేశాను సార్. ఏ, నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాగేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్. పిచ్చి వెతావు పాణి, నోటుకొచ్చింది చెప్పి నిన్ను బ్రెయిన్ వాష్ చేశాడరా? నాకు ఇంజనీరింగ్ బుర్రకు ఎక్కటం లేదు నాన్న. పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీర్ అవుతాను. పాణిది సింపుల్ బిలీఫ్, నీకు నచ్చిన పని చెయ్యి, అప్పుడు పని పనిలా ఉండదు, సంతోషంగా ఉంటామంటాడు. అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తావురా? స్టైఫండ్ తక్కువే వస్తుంది, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న. రే, ఒక ఐదేళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు, కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా? తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను సంతోషపడతానన్నా, కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా? నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికీ చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారా? కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న. నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న. అదంతా చేసింది మీరు. మీరేమనుకుంటున్నారన్నది నాకు ముఖ్యం. ఏంట్రా, ఏదైనా సినిమా చూసి వచ్చావా? డైలాగులు కొడుతున్నావు? అయ్యో, కోపడకండి, వాడు అసలే చాలా బాధలో ఉన్నాడు. తర్వాత అదికి లాగా ఏమన్నా చేసుకుంటాడేమో. నేనేం మాట్లాడకూడదు కదూ, నేనేం మాట్లాడను, నేనేమి మాట్లాడను. ఏమన్నా అంటే సార్ పైనుంచి కింద దూకేస్తారు. లేదు నాన్న, నేను ఆత్మహత్య చేసుకోను, ప్రామిస్. నాన్న దీన్ని చూడండి, పాణి మీ ఫోటో నా పర్స్లో పెట్టి ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు, నీ డెడ్ బాడీని చూస్తే వాళ్ళ మొహంలో ఉన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న. నాన్న, నేను మీతో మనసుపి మాట్లాడడానికి వచ్చాను.
ఆత్మహత్య చేసుకుంటానని భయపడటానికి కాదు. నాన్న, నీ ఫోటోగ్రాఫర్ని అయితే ఏమవుతుంది నాన్న? జీతం తక్కువస్తుంది, చిన్న ఇల్లు, చిన్న కారు, కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను. ఐ బి వెరీ హ్యాపీ. వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు, అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు, నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. నేను ఎప్పుడు మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నాను కదా, ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకునివ్వండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాన్న, ప్లీజ్ నాన్న. నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను. ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేటు ఉంటుందిరా? ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో అది తీసేసుకుందాం. కాస్త ఎక్కువైనా పర్వాలేదురా. వెంకట్, నచ్చిన పని చేయరా. అన్ని సెమిస్టర్స్ లోనూ నీకు మార్కులు తక్కువగా వచ్చాయి, ఏ భయం సార్? నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చాయి సార్. మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు. అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం. నేను 5వ క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్. ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది. దిక్కు తోచలేదు, నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్. ఇక్కడ పెద్ద రేసే జరుగుతుంది. ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికి మర్యాద ఉండదు. నా భయం శాశ్వతమైంది. భయం చదువుకు పెద్ద ఆటంకం సార్. దేవుళ్ళందరికీ పూజలు చేశాను, అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను, దేవుడు నా దివ్వు ఇదివు అని బతిమాలి బిచ్చం ఎత్తుకున్నాను. మొక్కులు కేటాయించిన టైంలో చదువుకుంటే మంచి మార్క్స్ వచ్చుండేవి. 16 ఎముకలు విరిగాయి, 2 మంత్స్ రెస్ట్. బాగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది సార్ నాకు, ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు. నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను సార్. మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్. ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకొస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్. ఇంత ఫ్రాంక్గా బిహేవ్ చేసే వాళ్ళు మా కంపెనీకి పనికిరారు. క్లయింట్స్ని హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళే మాకు కావాలి. యూఆర్ టూ స్ట్రెయిట్ ఫార్వర్డ్, బట్ నువ్వు నీ యాటిట్యూడ్ ని కంట్రోల్ చేసుకుని పనిచేయగలను అని నువ్వు మాకు అష్యూరెన్స్ ఇస్తే వై మే కన్సిడర్ యూ. సొంత కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకున్నది నా 2 కాళ్ళు విరిగాకే సార్. దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్. మార్చుకోవడం కుదరదు. మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి, నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా. సారీ సార్, తప్పు అనుకోకండి. ఆగు. 25 సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్లే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా సార్? సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా? థ్యాంక్ యూ సార్. ఆశీర్వదించండి.
చేస్తారు? వారికి ఉద్యోగం వస్తే మీ మీసం తీసేయమని. అయ్యా, ఏంటన్నది? మీసం లేకుండా పేడి మొహల్లా తయారయ్యారు. నా పరువు కష్టపోయింది. శనక్కాయల నిఖిల్, ఈ ఓటమిని నేను ఒప్పుకోను. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చేది. ఈసారి క్వశ్చన్ పేపర్ని సెట్ చేయబోయేది విరూపాక్ష సుందరరావు. డాడ్, దట్స్ నాట్ ఫెయిర్. ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. దిస్ ఇస్ వరల్డ్ వార్. నిఖిల్, నువ్వు చచ్చావురా.